దేవుడు తాను అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టిస్తాడని అంటుంటారు. చిన్నతనంలో పిల్లలను తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచి పోషిస్తారు. వారు పెద్ద అయ్యేసరికి తల్లిదండ్రులు వృద్ధాప్య దశకు చేరుకుంటారు. ఆ వయసులో తల్లిదండ్రులకు తోడుగా ఉండాల్సిన పిల్లలు శత్రువులుగా మారుతున్నారు. నవమాసాలు మూసి కనిపించిన తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూడాల్సిన కుమారులు ఇలా వదిలేశారు. నేటి సమాజంలో తల్లి బతికి ఉన్నప్పుడే పట్టించుకొని కొడుకులు కోకొల్లలు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో వెలుగులోకి వచ్చిన ఘటన చూసిన వారికి అయ్యో పాపం అనిపించక మానదు. ఇద్దరు కొడుకులున్నా ఏం ప్రయోజనం? ఆ తల్లి జీవోత్సవంలా మంచం పట్టింది. అయినా పట్టించుకునే కొడుకే కరువయ్యాడు. నెక్కొండ మండలానికి చెందిన కొమరమ్మకు 73 సంవత్సరాలు. అయితే ఆమెకు 2 కొడుకులు. పెద్ద కొడుకు వరంగల్లో ఉండగా ఆమె చిన్న కొడుకుతో ఉంటుంది. అయితే ఇటీవల కొమరమ్మ కింద పడింది, దాంతో గాయాల పాలైంది. 2 కుమారులు ఆసుపత్రిలో చేర్పించారు. కానీ చికిత్స పూర్తి కాకముందే ఆ తల్లిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. మంచం పట్టి నిస్సహాయ స్థితిలో పడి ఉన్న ఆ తల్లిని చీమలు దోమలు పీక్కు తింటున్నాయి. అదంతా చూసి కూడా కొడుకు గాని కోడలు గాని పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మీరేం మనుషులు అంటూ మీడియాకి సమాచారం ఇవ్వగా విషయం వెలుగులోకి వచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.